ఇప్పుడు చాలా యూనివర్సిటీలో చాలామంది కుర్రాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏం బాటలు తెచ్చి స్టాక్ పెట్టుకోవాలా, సాయంత్రం ఏ బాటలు ఓపెన్ చేయాలా అన్న పరిస్థితుల్లో ఉంటుంది. అంటే కరెక్ట్, అది ఎప్పుడు అంటే ప్రతి చోట ఆ వాతావరణం ఎప్పుడు ఉంటుంది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఉంటుంది, కానీ ఈ వీళ్ళు వేరుంటారు. మనం ఆ టయాన్ని ఎక్కడ దేనికి ఉపయోగించాం అనేది ఇంపార్టెంట్. ఈ చేతులు ఎప్పుడు పేకాట పట్టుకోలేదు, ఎప్పుడు బాటిల్ పట్టుకోలేదు అంటే నేను గొప్పని కాదు. ఆ వాతావరణము నేను నన్ను ఇప్పుడు చూసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంటుంది. చెప్పిన వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది వచ్చారు. ఇప్పుడు ఎప్పుడైనా నేను సెక్రటరీలో తిరుగుతున్నప్పుడు మా జూనియర్స్ కనిపిస్తుంటారు, చెప్తుంటారు అప్పుడు అన్న ఇట్లా చదువుతుండే, మేము కూడా అన్నం చూసి బుక్కులు చదివాము, మాకు ఇచ్చాడు గట్టిగా తిట్టాడు ఇట్లా చెప్తూ ఉంటారు. నేను వచ్చి నేను ఉస్మానియాకి వచ్చి ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ నాది ఎస్ఐ, అసలు ఎస్ఐ కాదు, నేను ఫస్ట్ గ్రూప్ వన్నే ఇంటర్వ్యూ చేశాను. ఓకే, నాకు ఫస్ట్ అంటే డిగ్రీ నుంచి వచ్చి డైరెక్ట్ గ్రూప్ వన్ కొట్టాను నేను. ఓకే, కానీ పోస్ట్ రాలేదు. అది 140 వెళ్ళారా? ఇంటర్వ్యూకి వెళ్ళాను, ర్యాంక్ వచ్చింది నాకు 166 ర్యాంక్ నాది. 95 బ్యాచ్లో మార్చి 27 నేను చేశాను, నాకు అది వచ్చింది. అంటే ర్యాంక్ ఇచ్చారు కానీ పోస్ట్ ఇవ్వలేకపోయారు. తర్వాత ఎస్ఐ ఎందుకు పోస్ట్ ఇవ్వలేకపోయారు? ఇవ్వలేకపోయారంటే అప్పుడు ఉన్న పద్ధతి ఏంటంటే ఎవరైనా అంతకుముందు అంతకుముందు లేదు, మా బ్యాచ్తో స్టార్ట్ అయింది, ఎవరైనా అటెండ్ అవ్వండి వాడికి ర్యాంక్ ఇచ్చేయాలి. అంటే 1:2 కదా, 1:2 ప్రకారం ర్యాంకులు ఇచ్చుకుంటూ వెళ్ళారు. అది 147 దగ్గర ఆగిపోతుంది, నాది 166. వాళ్ళేం తప్పు చేయలేదు. అంతేకాకుండా నాకు ఇంటర్వ్యూలో మంచి స్కోర్ వచ్చింది. యాక్చువల్గా నాకేదో ఇంకొక 2-3% ఇంటర్వ్యూలోనే ఎక్కువ వచ్చింది. రిటర్న్లో కంటే కూడా నాకు ఇంటర్వ్యూలోనే ఒకటి నాకు రిటర్న్లో మైనస్ అయిందేమో. మైనస్ అంటే మైనస్ అని చెప్పలేము, అది అక్కడికి ఎక్కువ. అంతే, ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పోకుండా డైరెక్ట్ ఏదో లైబ్రరీలో జ్ఞానం పెరిగితే వచ్చి రాయడము. అందులో అవే సబ్జెక్టులే కదా, నావి హిస్టరీ పొలిటికల్ సైన్స్తో రాశా. ఎస్ అయితే ఎందుకు మీరు సంతృప్తి పొందలేదు? జీవితం సంతృప్తి పడడం అనేది కాదు, ఒకటి సూటబిలిటీ అనేది ఉంటుంది మనకి, మనం ఎక్కడ చూసుకుంటాము అనేది ఇంపార్టెంట్. ఒకవేళ డిఎస్ పెయింట్ చేసి ఉండేవాడినేమో, కానీ అదే నన్ను ఊర్లో కూడా తప్పు పట్టారు. అసలు మా నాన్నని కూడా, అప్పటికి మా నాన్న బతికే ఉన్నాడు, మా నాన్న కూడా అన్నారు పెంపకం కరెక్ట్ లేదు రాయలసీమ జిల్లాలో. అది ఆళ్ళగడ్డ నియోజకవర్గం, అప్పుడు అది గోస్పాడు, ఇప్పుడు నంద్యాలలో ఉంది. ఈ ప్రాంతంలో ఎస్ఐకి చాలా ఇది ఉంటుంది, ఎస్ఐకి ఉన్నదాన్ని వదిలిపెట్టిపోతున్నాడు, అది రిజైన్ చేస్తున్నాడు, సెలవు పెట్టి చదువుకోవచ్చు. అందువల్ల దాని మీద దాని ఆ పద్ధతిని చాలామంది తప్పుపట్టారు. కానీ నేను నమ్మిన పద్ధతితో, నేను విలువతో నేను నిలబడ్డాను, మళ్ళీ నేను బాగుపడ్డాను నాకు.